సౌజీస్ కిచెన్ లో ఈ రోజు మనం బొంబాయి రవ్వతో ఒడియాలను ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. బొంబాయి రవ్వ ఒడియాల తయారీకి కావాల్సిన పదార్థాలు: బొంబాయి రవ్వ 1 కప్, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ రుచికి సరిపడ, ఉప్పు రుచికి సరిపడ, జీలకర్ర 1 టేబుల్ స్పూన్. ఒక గిన్నెలో కప్పు బొంబాయి రవ్వకి 8 కప్పుల వాటర్ని యాడ్ చేసి స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసుకోండి. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఉండలు కట్టకుండా బొంబాయి రవ్వ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ గరిటెతో కలుపుకోవాలి. రవ్వ మిశ్రమాన్ని ఈ విధంగా గరిటెతో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. బొంబాయి రవ్వ మిశ్రమం ఈ విధంగా పొంగు వచ్చిన తర్వాత 10 నిమిషాలు బాయిల్ చేసుకోండి. ఉడియాలను తయారు చేసుకోవడం కోసం బొంబాయి రవ్వ మిశ్రమం ఉడికింది. ఇది స్టవ్ ఆఫ్ చేసుకుని రుచికి సరిపడా ఉప్పు, అల్లం పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర యాడ్ చేసుకుని నీట్గా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్రని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత యాడ్ చేసుకొని కలుపుకోవడం వలన వడియాలు కలర్ చేంజ్ అవ్వకుండా నీట్గా తెల్లగా వస్తాయి. వడియాల మిశ్రమం 10 నిమిషాలు కూలైన తర్వాత ఎండలో వడియాలను పెట్టుకోవాలి. ఎండలో ప్లాస్టిక్ షీట్ కానీ క్లాత్ కానీ పరుచుకొని ఈ విధంగా గరిటెతో మనకు కావాల్సిన సైజులో వడియాలను పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న వడియాలని పూర్తిగా ఎండలో డ్రై అయ్యే వరకు ఎండబెట్టుకోవాలి. బొంబాయి రవ్వ వడియాలు ఎండలో పూర్తిగా డ్రై అయ్యాయి. ఈ విధంగా ఎండలో పూర్తిగా డ్రై అయిన వడియాలని మనం 1 ఇయర్ పాటు నిల్వ ఉంచుకోవచ్చు. వడియాలని ఆయిల్లో ఏ విధంగా ఫ్రై చేయాలో చూద్దాం. ఆయిల్ మీడియంగా హీట్ అయిన తర్వాత వడియాలని యాడ్ చేసుకొని గరిటెతో కలుపుకోవాలి. ఒడియాలు వెంటనే ఫ్రై అవుతాయి కలర్ చేంజ్ అవ్వకుండా, వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా ఒడియాలను ఏ విధంగా తయారు చేసామో మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సౌజీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.